మళ్ళీ చరిత్ర తిరగా రాస్తారా లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతారా లేదా నేను ఒకటే విషయం మీ అందరికీ చెప్తున్నా ఈ రోజు మీరు చూస్తే నేను మొన్ననే దెందలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను ఇదేం కర్మ మన రాష్ట్రానికి చూస్తే ప్రభాకర్ పైన 29 కేసులు ఏ తప్పు చేయని ప్రభాకర్ పైన 29 కేసులు సాక్షాత్తు సుప్రీం కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మొన్నే చెప్పింది ఏం చెప్పింది చూశారుగా తమ్ముళ్ళు వివేకానంద రెడ్డిది గొడ్డలిపోటు గుండెపోటు కాదని చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేసి ఇప్పటికీ కూడా దోషులను కాపాడుతున్నాడని చాలా నిర్దిష్టంగా చెప్పి ఈరోజు ఆయన కుమార్తె వేరే రాష్ట్రానికి కేసు పంపించమంటున్నారు కాబట్టి మేము నమ్మాం ఈ కేసులో వాస్తవాలు రావాలి ఎవరు దోషులు ఎవరు దోషులను కాపాడుతున్నారు వాస్తవాలను వెలికి తీయాలని తెలంగాణ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ బాబాయిని చంపిన వాడు ముఖ్యమంత్రి కావాలా మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా చిలక కొట్టు సత్యనారాయణ నువ్వు చెప్పవయ్యా నువ్వెప్పుడు చంపుతావాయా నీ బాబాయిని అంటే నువ్వు కూడా చంపేస్తావా చంపేసి గుండుపోటు అంటావా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా సమాధానం చెప్పండి ఇలాంటి బాబాయిని చంపిన వాడికి సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈరోజే పులివెందులకు వెళ్ళాడు ఒకప్పుడు అన్నాడు ఈసారి బటన్ నొక్కతా 175 గెలుస్తా నీ బటన్ నొక్కుడు కూడా చెప్తా నువ్వు 175 కాదు 175 కిందికి పోతాయి నీ పార్టీ అధఃపతనానికి వెళ్ళిపోతుంది నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా తాడేపల్లిగూడెంలో నీ బాబాయిని చంపింది ఎవరో ఇప్పటికైనా చెప్పు జగన్ రెడ్డి పులిబెందల ప్రజలకి మనకు అవసరమా మీకొద్దా మీకు తెలియాల్సిన అవసరం లేదా రెండే విషయాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే బాబాయిని ఎవరు చెప్పారో చెప్పు లేదా ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నేను తప్పు చేశాను లొంగిపో వేరే మార్గం లేదు ఆ విషయానికి మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒప్పుకుంటున్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా ఇప్పటికైనా మీరు మారండి చిలక కొట్టు సత్యనారాయణ మిమ్మల్ని కాపాడలేడు మీ సైకో ముఖ్యమంత్రి కాపాడలేడు అందుకే అంటున్నా సైకో పాలన వద్దు ఏం కావాలి సైకో పాలన వద్దు సైకిల్ పాలన కావాలి అవునా కాదా తమ్ముళ్ళు నిన్నే పోలవరం పోయ్యా పోలవరం నేనే కట్టా మీ అందరికీ తెలుసు 28 సార్లు వచ్చాను 82 సార్లు సోమవారం ప్రతి సోమవారం సమీక్షలు చేశాను కడాన 72% పూర్తి చేశాను ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి కాంక్రీట్ వేయడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా బ్రేక్ చేసి చరిత్రలో మిగిలిన ఏకైక ప్రాజెక్టు ఈరోజు మన పోలవరం ప్రాజెక్టు ఏమైంది చూశారా ఈ ప్రాజెక్ట్ ఈరోజు గోదావరిలో ముంచేశాడు మీ కోపం రాలేదా తమ్ముళ్ళు మీకందరికీ బాధ అనిపించలేదా మీకు రాష్ట్రానికి ఒక వరం పోలవరం
ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే ప్రాజెక్టు ఈ పోలవరం. చరిత్రలో మిగిలిపోయే ప్రాజెక్ట్ ఈ పోలవరం. రాయలసీమకు నీళ్లు, ఉత్తరాంధ్రకు నీళ్లు, ఇక్కడ మూడు పంటలకు నీళ్లిచ్చే ప్రాజెక్ట్ ని ఈ జగన్మోహన్ రెడ్డి ముంచేశారు తమ్ముళ్ళు. అది నా బాధ. ఇక్కడ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు నేను చూస్తున్నా పిల్లల్ని, మూడు రోజుల నుంచి చూస్తున్నా, ఎంత ఉత్సాహం అంటే మా యువత ఆకాశానికి ఎగురుతున్నారు, ఆవేశంగా ఉన్నారు. ఎక్కడ చూసినా 35 సంవత్సరాల యువతే కనపడుస్తున్నారు నాకు. ఒక పక్క యువత అయితే ఒక పక్క 12-13 సంవత్సరాల టీనేజర్స్ అంతా కూడా ఎంత దూరం పోతే పరిగెత్తా వస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా తల్లిదండ్రుల భుజాలపైన ఎక్కుని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని, చంద్రన్న మేము నీకు అండగా ఉంటాం, మా భవిష్యత్తు కాపాడే బాధ్యత నీదే అన్నప్పుడు నాకెంత బాధ్యత పెరిగిందంటే అది చెప్పలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు యువతందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ కోరుతున్నా, నేను పనిచేసేది మీ భవిష్యత్తు కోసరం. మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడతా, మీకు దారి చూపిస్తా. బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది నాది అని మా తమ్ముళ్ళందరికీ హామీ ఇస్తున్నా. నేను మా ఆడబిడ్డలను చూస్తున్నా, ఓసారి బాధేస్తుంది. మా ఆడబిడ్డలైతే ఒక రాణి రుద్రమదేవులు మారిగా ఝాన్సీ